విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి ప్రజలందరికీ కూడా ఇక పొత్తుల విషయం చూద్దాం ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతా ఉన్నాయి ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే వారు ఎంత మంది వచ్చినా కూడా ఎంత మంది కలిసినా కూడా రెండు సున్నాలు కలిస్తే రెండు సున్నాలు కలిస్తే లేదా నాలుగు సున్నాలు కలిస్తే రెండు సున్నాలు కలిసినా నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నాయే ప్రజలకు వాళ్ళు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే వారు మంచి చేసే ఉంటే వారి మీద వారికే నమ్మకం ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు అయినా అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రంలోని ఈడి చంద్రబాబు మీద విచారణను జరిపి ఆయన అవినీతిని నిరూపించింది దోషులను అరెస్ట్ కూడా చేసింది మరి ఈడి అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ఆనాటికే మోడీ గారికి కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టి సిబిఐ ఈడి ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు అంటే ఆనాటికే అవినీతిపరుడని ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట ఆధారాలు లభించినా అరెస్ట్ చేయకూడదట కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును కానీ ఒక గజదంగలముఠ వీరప్పన్ కానీ ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదంగలముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు
సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా? ఏసీబి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా? కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు తెప్పించుకోమని, పాఠాలు చెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబి సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లండన్ లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు, అరెస్ట్ అయితే జరిగింది. ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కదా నాకు 41A ఇచ్చారు, మళ్ళీ దానికేం సమాధానం చెప్తాడు ఆయన? అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు సార్, అయితే అర్థం చేసుకోండి. ఈ సైకో జగన్కి అవగాహన లేదు, ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారో కూడా అవగాహన లేనట్టుంది. సింపుల్గా అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఇస్తే అదే అర్థమవుతుంది. డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమని, ఏసీబీ ఎవరికి రిపోర్ట్ అవుతుంది, సిఐడి ఎవరికి రిపోర్ట్ అవుతుంది? అందుకే కదా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అందరిపైన కేసులు పెడుతున్నారు, వెంటాడుతున్నారు, చంపేస్తున్నారు. ఈరోజు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది? డాక్టర్ మాస్క్ అడిగినందుకు సర్వీస్ నుంచి బర్త్రఫ్ చేశారు, డిస్మిస్ చేశారు. అరే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో గ్యాంగ్ రేప్ జరిగింది, దాని అనేది సమాధానం చెప్పమనండి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఎందుకు దొంగ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన? 17A చాలా స్పష్టంగా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి, మాజీ ముఖ్యమంత్రి గారి పైన కేసు పెట్టాలని ఉంది. మళ్ళీ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన దొంగ కేసులు పెట్టారని సూటిగా ఈ సైకో జగన్ నేను ప్రశ్నిస్తాను. నేను సంతకాలు పెట్టలేదు, ఎలాంటి స్టేట్మెంట్లకి నేను సంతకాలు పెట్టలేదు, అది చెప్పలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు అడగాలి అని చెప్పినప్పుడు నేను ఉంటాను, ఇంకొక గంట అయినా 2 గంటలైనా నేను ఉండి అన్ని ప్రశ్నలు సమాధానం అని చెప్పండి. ఆ వద్దొద్దండి, మళ్ళీ మీరు రేపు రండి అని చెప్పాను. అది దయచేసి మీరు సిఐడి అధికారులు ఇదే డోర్ నుంచి బయటకు వస్తారు, వాళ్ళని అడగవలసిందిగా కోరుతున్నాను.